వైజాగ్, విశాఖపట్నం. గత 40 సంవత్సరాలుగా భీమిలి దగ్గర నుంచి అరకు వరకు ఈ వైజాగ్లో ఏ సందు వదలకుండా నటించినటువంటి ఏకైక నటుడు నేను. సో సందు సందు అన్నీ తిరిగేశాం. అయితే ఏంటంటే వైజాగ్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. ఈవేళ సరిలేరు నీకెవ్వరు ఈ సినిమా ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులైనటువంటి సోదరుడు అవంతి శ్రీనివాస్ గారికి, మా రిలేషన్షిప్ చాలా కాలం నుంచి నాకు సోదరుడు, అట్లాగే నాకు కొడుకు లాంటి అదీప్ రాజ్ ఎమ్మెల్యే, పెందుర్తి అతి పెద్ద నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అతి పిన్న వయసులో, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా లీడర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కంటే ముందే పండక్కు ముందు ఈ రోజున మరి ముఖ్యంగా డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్ అనే ఏంటి మీకు సపరేట్గా పిలిచాడా మిమ్మల్ని? ఇక్కడ సపరేట్గా అరుస్తున్నారులే అందుకని. నేను వాళ్ళని ఏమన్నా సపరేట్గా ఏమన్నా డబ్బులు ఇచ్చా? ఏ నిజం చెప్పు, ఆ పక్క ఎంత ఇచ్చో ఈ పక్క. అది అది దేవి ప్రసాద్ అంటే. సో ఆటోమేటిక్గా మీకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ని, అతన్ని అతనంటే మీకు కలిగినటువంటి ఆ ఎక్సైట్మెంట్ని 100% ఈ సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అనుభూతితో ఒక్కొక్క పవర్ఫుల్గా ఒక పక్క రొమాంటిక్గా ఒక పక్క అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ తోటి చాలా అద్భుతంగా చేశాడు. ఐ లవ్ హిమ్. ఎందుకంటే సత్యమూర్తి గారని వాళ్ళ నాన్నగారు మీ అందరికి గుర్తుండే ఉంటుంది, మాకు రైటర్ ఆయన. ఆయన రచయితగా నేను కొన్ని అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేశాను. వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ నాన్నకి ప్రేమతో, ఇతనికి చాలా ప్రేమ నాన్న అంటే, నేనే నాన్నకి ప్రేమతో నేనే నాన్నని, చాలా అద్భుతంగా చేశాడు. సో ఈవేళ మీ అందరి సమక్షంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా సంగీతానికి ఆరంభం ఇక్కడ జరగటం, అది మరి ముఖ్యంగా మీ అందరి ముందు పండక్కి ముందే నాకు ఆల్రెడీ సంక్రాంతి పండగ వచ్చేసిన ఫీలింగ్ మీ అందరినీ చూస్తే కలుగుతుంది నాకు. ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఆల్రెడీ సంక్రాంతి వచ్చినంత ఆనందంగా మీ అందరి ముందు నిలబడి ఒప్పుకుంటూ, మీరందరూ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే ఆనందంగా ఉంటారని మరొకసారి నేను ఆశిస్తూ, దేవి ప్రసాద్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాకి సరిలేదు ఏ సినిమా. నమస్కారం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.